ఎంతసేపు మంత్రి గారు చెప్తున్నారు 1,54,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అని చెప్తున్నారు. అది మాకు తెలుసు అధ్యక్ష, కానీ అందులో ఎంత మందికి ఇస్తున్నారు అనేది మాకు క్లియర్గా కావాలి. ఎందుకంటే వీళ్ళు విడుదల చేసింది 885 కోట్లు అధ్యక్ష, ఈ డబ్బులు సరిపోవు కదా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేటు ప్రకారం తీసుకుంటే 1,54,00,000 మందికి ఈ డబ్బులు సరిపోవు కదా. అంటే కొందరిని కట్ చేసేస్తున్నారు, ఎంతమందిని కట్ చేసేస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు అనేది మాకు క్లియర్ ఫిగర్ కావాలి అధ్యక్ష. అది అలాగే అధ్యక్ష సభకు నమస్కారం అధ్యక్ష. ఈ 0 వడ్డీ పథకం మంత్రి గారు చెప్పారు. అయితే ఈ పథకంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు అందిస్తామని చెప్పారు కదా అధ్యక్ష, అది ఎన్ని సంఘాలకు ఈ 5 నెలల్లో ఏమైనా అందించారా లేదా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారో చెప్పాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. యాక్చువల్గా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 2016 అక్టోబర్ నుంచి ఈ 0 వడ్డీ ఇవ్వలేదు అధ్యక్ష. అలా చేయకుండా ఈసారి ఖచ్చితంగా 0 వడ్డీ పథకం అమలయ్యేట్టుగా చేయాలని కోరుతున్నాను.